అదాని గ్రూప్ చైర్మన్ దిగ్గజ వ్యాపారవేత్త గౌతమ్ అదానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. భారత స్టాక్ మార్కెట్లను గతేడాది జనవరి 24 హిడెన్బర్గ్ రీసెర్చ్ కుదిపేసిన సంగతి తెలిసింది. అప్పుడు అదాని గ్రూప్ పై బాంబు పేల్చగా అదాని గ్రూప్ స్టాక్స్ అన్ని కొద్ది రోజులు భారీగా పతనమయ్యాయి. ఆ దెబ్బ నుంచి అదాని ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా మరోసారి పిడుగుపడింది. ఈసారి గౌతమ్ అదానిపై ఏకంగా అమెరికాలో కేసు కూడా నమోదైంది. లంచాలు ఇవ్వడంతో పాటు ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి వారి నుంచి నిధుల సేకరణకు పాల్పడ్డారని న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్స్ అభియోగాలు మోపారు. ఈ వ్యవహారంలో గౌతమ్ అదానితో పాటు ఆయన దగ్గరి బంధువు సాగర్ అదానితో సహా మరో 7 కేసు నమోదైంది. అదాని కంపెనీ సబ్సిడరీలు 20 $2 బిలియన్లకు పైగా లాభం పొందగల సోలార్ పవర్ సప్లై ఒప్పందాల్ని పొందేందుకు భారత అధికారులకు దాదాపు $265 మిలియన్ లంచం ఇచ్చినట్లుగా ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. తర్వాత అమెరికా అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం అందించి నిధులు సేకరించే ప్రయత్నం చేసిందని తెలిపారు. మరోవైపు యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అదానిపై మరో కేసు నమోదు చేసింది. అక్కడి చట్టాలను ఉల్లంఘించినట్లుగా ఆరోపించింది. గతేడాది యుఎస్ షార్ట్ సెల్లర్ హిడెన్బర్గ్ రీసెర్చ్ కూడా అదాని గ్రూప్ పై సంచలన ఆరోపణలు చేసింది. అదాని గ్రూప్ తమ షేర్లను కృత్రిమంగా పెంచుకొని ఇన్వెస్టర్లను మోసం చేసిందని సంచలన రిపోర్టు విడుదల చేయగా అదాని గ్రూప్ మార్కెట్ విలువ అప్పట్లో ఏకంగా $150 బిలియన్లకు పైగా పతనమైంది. ఈ కారణంతో అదాని గ్రూప్ షేర్లు అన్నీ ఒక్కసారిగా భారీగా పతనమయ్యాయి. అదాని గ్రూప్ స్టాక్స్ అయిన హోల్డింగ్ కంపెనీ అదాని ఎంటర్ప్రైజెస్, అదాని ఎనర్జీ సొల్యూషన్స్, అదాని గ్రీన్ ఎనర్జీ అన్నీ 20% పడిపోయాయి. అదాని పవర్, అదాని టోటల్ గ్యాస్, అంబుజా సిమెంట్ స్టాక్స్ కూడా ఇంట్రాడేలో 20% వరకు నష్టపోయి ప్రస్తుతం 15% పైగా నష్టంలో ట్రేడ్ అవుతున్నాయి. అదాని పోర్ట్స్ 15% పతనమైంది. అదాని విల్మార్ స్టాక్స్ ఒక దశలో 15% పైగా పడిపోయి ఇప్పుడు 10% పైగా నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే అదాని సంపద కూడా క్షణాల వ్యవధిలోనే 100,000 వరకు తగ్గింది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ప్రస్తుతం ఆయన సంపద $12.6 బిలియన్ తగ్గి మొత్తం $57 బిలియన్లతో ఏకంగా 25వ స్థానానికి పడిపోయారు.